Hey Doc. Hey Miss. So, a request from one of our followers who commented on your recent post. Would you like to answer us for this? Absolutely, yes. So, kidney transplantation jarigetappudu, donor and patient blood group okay blood group ayundala? It's false. Starting loni kidney transplant cheyadaniki donor ki recipient ki patient ki blood groups matching avvalani undedi eppudu. Kani almost oka 25-30 years nunchi idu eppudu క్లోజ్ అయిపోయింది దిస్ టాపిక్. సో బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ చేయాలని అవసరం లేనే లేదు. ఏం చేస్తామంటే మనం ఈ పేషెంట్కి ఏం బ్లడ్ గ్రూప్ ఉందో వాళ్ళు యాంటీబాడీస్ చెక్ చేస్తాం, డోనర్కి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయని. యాంటీబాడీస్ చెక్ చేసుకొని ఎంత యాంటీబాడీస్ ఉన్నాయో చూసుకొని దానికి కొన్ని ప్రొసీజర్స్ చేస్తాం. రిటిక్స్మాబ్ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి కొత్త యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వకుండా చూసుకోవడము. నెంబర్ 2 ప్లాస్మాఫెరిసిస్ లాంటి డయాలసిస్లోని కొన్ని ప్రొసీజర్స్తోని ఈ యాంటీబాడీస్ బయటకు తీసేసి ఆ యాంటీబాడీస్ని అన్నింటిని ఒక డీసెంట్ లెవెల్ మినిమం లెవెల్ తీసుకొచ్చి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఈ ట్రాన్స్ప్లాంట్ చేస్తే దీన్ని ABO-incompatible ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం మనం ఆపోజిట్ బ్లడ్ గ్రూప్స్ తోని. ఇది ఫస్ట్ 10-14 డేస్ చాలా జాగ్రత్త చూసుకుంటే మనం అప్పుడు దాని తర్వాత ఆ కిడ్నీ రాక్ సాలిడ్ అవుతుంది, ఎందుకంటే అది అకామిడేషన్ అయిపోయి ఉంటుంది. ఇంకా లైఫ్లో వాళ్ళకి ఆ కిడ్నీ రిజెక్షన్ కూడా అవ్వడం చాలా చాలా కష్టం అని చెప్తాం మనం. నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఆపోజిట్ బ్లడ్ గ్రూప్ నేను 2011లో చేశాను. ఇంతవరకు ఆల్మోస్ట్ 150 వరకు చేశాను. ఇట్స్ అ రెగ్యులర్ థింగ్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్.